హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డు వాట్ ఐ లవ్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ 10th July 2024. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 52,600 పుట్, 300లో బై చేశాను. సో ఇప్పుడు మార్కెట్ రన్నింగ్ మార్కెట్లో నేను వీడియో తీశాను, 300లో బై చేశాను, 385 రూపీస్ రన్ అవుతుంది. నేను ఇంకా క్లోజ్ చేయలేదు. యాక్చువల్గా నేను 200 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బయింగ్ ప్రైస్ దగ్గర నుంచి. 300 దగ్గర బై చేశాను. సో 450, 500, 480 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ 490 దగ్గర డ్యాన్స్ చేస్తుంది మార్కెట్. సో యాక్చువల్గా 400 బ్రేక్ అయితేనే మనకి ఫాస్ట్ జంప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ 400 బ్రేక్ అయ్యింది. 400 బ్రేక్ అయ్యి కూడా 430 వరకు టచ్ అయింది, బట్ నేను క్లోజ్ చేయలేదు. ఎందుకంటే సపోర్ట్కి ఒక కాల్ కూడా తీసుకున్నాను, 52,700, 10th July ఎక్స్పైరీ, 180లో కాల్ బై చేశాను. సేమ్ రెండు స్ట్రైక్ ప్రైస్లు కూడా 1-1 లాటే. సో రెండు కూడా పాజిటివ్లోనే రన్ అవుతున్నాయి, కొంచెం ఇటు అటు. సో నాకు పుట్ అయితే దొరకలేదు ఫస్ట్ ఎగ్జిట్కి. సో సెకండ్ మాత్రం కాల్ ఎగ్జిట్ దొరికింది, 180లో బై చేశాను, 240లో ఎగ్జిట్ చేశాను. సో పుట్టు అప్పటికి తగ్గిపోయింది అన్నమాట, టోటల్గా పడిపోయింది, డౌన్ సైడ్ వచ్చేసింది. సరే అని చెప్పేసి ఇక పుట్టు అలానే హోల్లో ఉంచి మళ్ళీ ఇంకొక కాల్ అనేది బై చేయడం జరిగింది. వీడియో మొత్తం మీరు వాచ్ చేస్తే మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా పుట్టులో 300 బైయింగ్, 400 ఎగ్జిట్ అయితే జరిగింది. ఫస్ట్ 52,700 ఎగ్జిట్ అయింది, అది వచ్చేసి 180 బయింగ్, 240 ఎగ్జిట్, అగైన్ 52,600, 300 బయింగ్, 400 ఎగ్జిట్. ఇంకొకసారి మళ్ళీ పుట్ తీసుకున్నాను, కాల్ తీసుకున్నాను అనమాట, 52,700, సేమ్ స్ట్రైక్ ప్రైస్ 220 బయింగ్ అండ్ 240 ఎగ్జిట్. సో దాంట్లో సమ్వాట్ 1200 చేంజ్ ఎంత వచ్చింది, అండ్ 52,600లో 1500 రూపీస్ వచ్చింది. సో ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 2,750. సో ఆల్రెడీ ఒక కాల్ హోల్ స్ట్రైక్ ప్రైస్ హోల్డ్లో ఉంది కాబట్టి ఎగ్జిట్ దొరకలేదని ఇంకొకటి తీసుకున్నాను నేను, థర్డ్ ఎంట్రీ. సో దాంట్లో నుంచి బయటపడడానికి చాలా టైం పట్టిందన్నమాట. ఓవరాల్ డే హోల్డ్ చేశాను, ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిట్ అయితే అయిపోయాను, బట్ ప్రాఫిట్ ఏం రాలేదు, 750 రూపీస్ లాస్ వచ్చిందన్నమాట. సో యాక్చువల్గా అది నేను కాల్ సేమ్ 52,600 స్ట్రైక్ ప్రైస్ 250లో బై చేశాను, 200లో ఎగ్జిట్ చేశాను, దాంట్లో 750 రూపీస్ లాస్ వచ్చింది. ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 2,000 చేంజ్. సో మార్కెట్ ఇవాళ టోటల్గా టూ సైడ్స్ ఉందన్నమాట. సో టూ సైడ్స్ ఉండడం వల్ల కాల్ పుట్టు రెండు చేయడానికి ఛాన్సెస్ దొరికినాయి. యాక్చువల్గా రెగ్యులర్గా కూడా కాల్ పుట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆప్షన్స్లో మూమెంటం అనేది ఉండదు, వన్ సైడ్ ఉంటుంది మార్కెట్ అంతా. సో టూ సైడ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా స్లోగా కాల్స్ అనేవి పుట్స్ అనేవి మూమెంటం వస్తుంటాయి. డౌన్ సైడ్ మూమెంటం ఉందనుకోండి, డౌన్ సైడ్ ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది, అప్ సైడ్ మూమెంటం ఉంటే అప్ సైడ్ ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వన్ సైడ్ ఉండటం వల్ల మనకి ఎగ్జిట్కి ఎంట్రీకి ఎగ్జిట్కి ఛాన్స్ అనేది దొరకదు. ఆప్షన్ ట్రేడింగ్లో చాలాసేపు హోల్డ్ చేయాల్సి ఉంటుంది మూమెంటం వచ్చే వరకు. సో అలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ మనము లాస్లో కాకుండా ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వడం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చినా చాలే అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతూ ఉండాలి, లేకపోతే మనము లాసెస్లో పోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్స్ ఫ్యూచర్స్ డిపెండ్ అయ్యి ఆప్షన్స్ రన్ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము మార్కెట్ డైరెక్షన్ తెలుసుకొని ఉండాలి. డైరెక్షన్స్ తెలిస్తేనే ఆప్షన్స్ అనేవి చేయటానికి ఉంటుంది. సో నేను 52,600 300లో బై చేసి ఇంతసేపు హోల్డ్ చేస్తున్నానంటే మార్కెట్ డౌన్ ఇంకా పడుతుందనే నేను హోల్డ్ చేస్తున్నాను అన్నమాట. సో నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయింది, బట్ నేను అంతవరకు నేను హోల్డ్ చేయలేదు.
400లో ఎగ్జిట్ తీసేసాను రీఎంట్రీ తీసుకుందామని, బట్ రీఎంట్రీ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. డే ఎండింగ్లో ఛాన్స్ వచ్చింది కాబట్టి, కానీ నేను మళ్ళీ ఇంకా తీసుకోలేదన్నమాట. ఉన్న దాంట్లో నుంచి బయటకు వచ్చేసాను. సో ఓవరాల్గా లో లాస్, ప్రాఫిట్ వచ్చేసి 2000 రూపీస్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు, కాకపోతే నేర్చుకొని చేసుకోవాలన్నమాట. ట్రేడింగ్ అనేది మంచి ప్లాట్ఫాము డబ్బులు సంపాదించుకోవడానికి, బట్ నేర్చుకొని చేసుకుంటే ఏమవుతుందంటే మనం డబ్బులు సంపాదించుకోగలుగుతాము. నేర్చుకోకుండా అజాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు పోతాయి, చేతులారా డబ్బులు పోగొట్టుకొని మార్కెట్ని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా ట్రేడ్ మార్కెట్లో ఏంటంటే, చాలామంది ట్రేడ్ మార్కెట్ అనేది, ఐ మీన్ స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అంటారు, బట్ ఇట్స్ నాట్ ఏ గ్యాంబ్లింగ్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే, మార్కెట్ ఏంటి అనేది నేర్చుకున్నాం అనుకోండి, బ్రెయిన్ యూస్ చేయాలి. అక్కడ బ్రెయిన్ యూస్ చేస్తే మనకి డబ్బులు అనేవి వస్తాయి. ఏదో గుడ్డిగా మనము ఆర్డర్స్ ప్లేస్ చేయటము, ఎగ్జిట్ చేయటము, హోల్ చేయటము అట్లా చేస్తే ఆబ్వియస్లీ డబ్బులు ఎవరికైనా పోతాయండి, ప్రతి ఒక్కరికి పోతాయి అది. సో అనవసరంగా మనకు తెలియకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఏం చేస్తుంటామంటే మార్కెట్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. అందువల్ల మార్కెట్ని బ్లేమ్ చేయకుండా ఫస్ట్ మార్కెట్ ఏంటి అనేది నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు ఏ ట్రేడింగ్ చేసినా, ఏ సిగ్మెంట్లో చేసినా ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేవి మీకు కనిపిస్తాయి అన్నమాట. ఈవెన్ మీకు లాసెస్ వచ్చినప్పటికీ కూడా ఆ లాసెస్ ఎలా గెయిన్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అందుకని చెప్తున్నాను, నేర్చుకొని చేయండి. ఎవరు డైరెక్ట్గా ఆప్షన్స్ అటెంప్ట్ చేయకూడదు. నేనైతే డైరెక్ట్గా చేయొద్దనే చెప్తూ ఉంటాను, అండ్ చెప్తాను కూడా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ ఒక్క లాట్కి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా అవ్వదు, 5-10 వేలు ఉంటే కూడా చేసుకోవచ్చు అన్నమాట. బట్ తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. 400-500 అలా ప్రాఫిట్ కనిపించిందంటే, సారీ, ఎగ్జిట్ అయిపోతూ ఉండాలన్నమాట. లేకపోతే 5000 తారుమారు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా 5000-10000లో కూడా మనం చేసుకోవాలి అంటే మనకు మార్కెట్ ఐడియా ఉండాలి, ఆప్షన్ ట్రేడింగ్ ఐడియా ఉండాలి, ఆర్డర్స్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది తెలిసి ఉండాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలనేది తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మనము 5000-10000లో ట్రేడింగ్ చేసుకోవడానికి ఉంటుంది, అండ్ 5000-1000 రూపాయలు ఎంత కొంత సంపాదన అనేది మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని నేను చెప్తాను, నేర్చుకొని చేశారనుకోండి మీరు 10000లో చేయొచ్చు, 5000లో కూడా చేయొచ్చు ఆప్షన్ ట్రేడింగ్ అనేది. సో కాకపోతే ఏంటంటే, ఒక్కటే లాట్ వస్తుంది, ఆ ఒక్క లాట్తోని మనం మేనేజ్ చేయడానికి ఉంటుంది. ఈవెన్ కాళ్ళు బై చేయొచ్చు, పుట్టు బై చేయొచ్చు అనమాట 10000లో. సో మార్కెట్స్ తెలుసుకుంటే మనం అలా చేసుకోవడానికి వీలు పడుతుంది అన్నమాట. కాకపోతే ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే, పానిక్ అవ్వకూడదు. పానిక్ అవ్వడం వల్ల మనం ఆర్డర్స్ ప్లేస్ చేయటం అనేది రాంగ్ వెళ్ళిపోతాయి, అండ్ ఎగ్జిట్ అనేది తొందరగా చేయడానికి ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేయటం రాంగ్ అయిపోతుంది, ఎగ్జిట్ కూడా రాంగ్ చోట చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ డబ్బులు ఒకసారి మార్కెట్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు కొంచెంసేపు హోల్డ్ చేయాలి, మార్కెట్ ఎలా ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది చూసుకోవాలి. అదర్వైజ్ స్టాప్ లాస్ వేసుకొని బయటపడిపోవాలన్నమాట. స్టాప్ లాస్ మెయింటైన్ చేయని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, మార్కెట్ ఎక్కడ పోతుంది ఏంటి, మనం ఎంత బేర్ చేయగలుగుతామనేది చూసుకొని అక్కడి వరకు హోల్డ్ చేసి అప్పుడైనా ఎగ్జిట్ చేయొచ్చు. అదర్వైజ్ 1%-2%లో ఎగ్జిట్ అయిపోవటానికి ట్రై చేయాలన్నమాట. మోస్ట్లీ ఎంత తొందరగా ఎగ్జిట్ అయిపోతే అంత మంచిది ఆప్షన్ ట్రేడింగ్లో, ఎందుకంటే ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. సో లాస్ట్ ఎంట్రీ చెప్పాను కదా, 52,600. సో ఇదన్నమాట. సో 250లో బై చేశాను. సో ఎండ్ ఆఫ్ ద డే 200లో ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది. 753 రూపీస్ లాస్ అనమాట దీంట్లో. ఓవరాల్గా నాకు లాస్ పోయి కూడా 2000 చేంజ్ అలా ప్రాఫిట్ వచ్చిందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. Thank you.